రాజమండ్రి సిటీ రూరల్ మీరే కదా మొత్తం ఆర్గనైజ్ చేసింది ఎలక్షన్ అంతా, ఎందుకు ఇలా చేశారు? ఆయన కష్టాన్ని కూడా పాపం ఆయన పడినటువంటి ఆయన తాలూకు చెరిష్మాని కూడా ఇది చేయనివ్వకుండా ఇక్కడ ఎట్లా చేశారు మీరు? ఎప్పుడు ఏ డెసిషన్ తీసుకోవాలో అన్నీ తీసుకుంటారు. నా కాన్స్టిట్యున్సీలో ఇద్దరిని మన పార్టీలో తిరిగిన వాళ్ళనే పురమాయించి హైకోర్టులో దేని మీద కేసులు వేశారో ఎవరెవరు ఏం చేయారో గవర్నమెంటు ముఖ్యమంత్రి ఒక జీవో ఇస్తే రుణా మీద ఆ జీవోల మీద కేసులు ఎవరు వేయించారో ఎవరు వెనకాల ఉన్నారో సూత్రధారులు ఎవరో పాత్రధారులు ఎవరో కాలిస్టులు కావాలని అంటున్నారు కదా, ఆ సూత్రధారులు పాత్రధారులు కాలిస్టులు అన్నీ వస్తాయి తొందరలో బయటికి. 300-400 ఉన్నాయి చెప్పాలంటే మీకు టైం సరిపోదు. 2.5 సంవత్సరాలు ఎన్నో సమస్యలు ఎన్నో ఆటుపోట్లు ఎన్నో అవమానాలు అన్నీ కేవలం ఎందుకు బరాయించాము అని అంటే అది కేవలం నాయకుడి కోసం జగన్మోహన్ రెడ్డి గారి కోసం అలాగే కార్యకర్తల కోసం. అటువంటిది ఈవేళ అదే నాయకుడిని ద్రోహం చేసి అదే కార్యకర్తల్ని ఇబ్బందులకు గురి చేయాలి అని అంటే ఖచ్చితంగా దీన్ని మాత్రం టాలరేట్ చేసే ప్రసక్తే లేదు అనేటువంటి విషయాన్ని మాత్రం చాలా స్పష్టంగా ఇవాళ చెప్తా ఉన్నా. నువ్వు వెంటనే మొదలుపెట్టి తూచు అంటే మాత్రం ఈసారి తూచులు కుదరవు, ప్రతిసారి తూచు అంటే కుదరదు. ఒక్కొక్కసారి ఊరుకుంటాం ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పార్టీ. ప్రతిసారి మొదలుపెట్టి తూచు తూచు అంటే నేను విరమించుకుంటున్నాను మీరు విరమించుకోండి నా వాళ్ళనే కదా, ఎవరైనా వెనకాల ఉన్నది అసలు రౌడీ షీటర్లోను నువ్వు చేసే ల్యాండ్ గ్రాబింగ్లు ఇవన్నీను ఇవన్నీ కథలన్నీ చెప్పద్దు. దయచేసి ఇప్పటికే మదన పడతా ఉన్నాం సిగ్గుపడతా ఉన్నాం. రాజమండ్రిలో నివాసం ఉంటూ రాజమండ్రిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయించలేకపోయామా అని చెప్పి 25-30 ఏళ్ళు రాజకీయ సంబంధాలు ఉండి ఇక్కడ ఈ నియోజకవర్గంలో రాష్ట్రం మొత్తం మీద అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం పార్టీ ఒక పక్క 151 సీట్లు వైఎస్ఆర్సీపీ నిలి గెలిస్తే ఇక్కడ కర్మగొద్ది 32 వేల ఓట్ల మెజార్టీతో ఓడిపాం. ప్రతిరోజు చాలాసార్లు నాకు నేను చెక్ చేసుకుంటూ ఉంటాను. బట్ ఆ రోజు పాదయాత్ర అయిపోయిన తర్వాత అన్న పాదయాత్ర జరిగినటువంటి కొన్ని పరిణామాల రీత్యా రాజమండ్రి సిటీ అనేది మనకి ఎన్నికలు చేసుకునేటటువంటి వాళ్ళు చేసుకుంటారు, మనం మన కాన్స్టిట్యున్సీ మనం నెగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి ఉద్దేశంతోనే వదిలేసాం. ఏం జరిగిందో అందరూ ఎన్నికల ఫలితాలు చూశారు. వేళ మళ్ళీ ఇక్కడ పార్టీని ఇష్టం వచ్చినట్టుగా ఎలా పడితే అలా చేసేసి అసలు ఒక ప్రతినిధి లేకుండా పార్టీకి ప్రతినిధిగా లేకుండా నీ కంట్రోల్లో పెట్టుకుని పార్టీని ఏం చేద్దామని చెప్పాను అనుకుంటున్నాను. పార్టీ గొప్పదా నువ్వు గొప్పడు అని ఏం గొప్పడున్నా. మరో పక్కన చూస్తే ఎంత సిగ్గుపడాలి అసలు నిజంగా. పక్కన కడియం మండలంలో నిన్న జరిగినటువంటి ఘోర పరాజయం అసలు ఎంపీటీసీలు పోయింది జడ్పీటీసీ పోయింది. ఏం చేద్దామని అనుకుంటున్నారు పార్టీని? ఇది కాదా ఖచ్చితంగా మీరు అవతల బుచ్చే చౌదరితోనో లేకపోతే వెంకటేష్తోనో మీరు చేస్తున్నటువంటి కుమ్మక రాజకీయాలు కాదా అని చెప్పని అడుగుతాం. ఏ రకంగా పార్టీని భ్రష్టు పట్టించేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు? మాట్లాడితే అన్నీ సినిమా కబుర్లు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒక 25-30 ఏళ్ళు రాజకీయ అనుభవం ఒక దాదాపుగా విద్యార్థి దశ నుంచి ఎన్ఎస్యుఐ దగ్గర నుంచి శివరామ సుబ్రహ్మణ్యం గారు పెట్టి విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉండి రాజమండ్రిలో 10 మందిని మనిషిని సంపాదించుకున్నటువంటి మనిషి శివరామ సుబ్రహ్మణ్యం గారు అయితే ఆయన చూడండి ఆయన మాట్లాడే మాటలు అంత జీవితాంతం ప్రోటోకాల్ నేను ఎమ్మెల్యేగా ఉండిపోతాను చివరిదాకా నా కట్టి కాల్చేందాకా నేను ఎమ్మెల్యే అని అనుకుంటున్నాను లేదా ఇంకొకరు ఎంపీ అని అనుకుంటున్నాను. ఏం ప్రోటోకాల్ ఉండాలి? కనీసం పార్టీలో అసలు పార్టీలో ఉండే మనుషులు ఎవరు? పార్టీలో సీతారామ మండలానికి ఇన్ఛార్జి చేసిన వాళ్ళు ఎవరు? వాళ్ళని తెలుగుదేశం అంటాడు. శివరామ సుబ్రహ్మణ్యం గారికి ఏం ప్రోటోకాల్? శివరామ సుబ్రహ్మణ్యం సిఈసి మెంబర్, ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదు. పార్టీలో ఎప్పుడైనా విషయాలు తెలిస్తాయి కదా, అసలు జ్ఞానం ఉంటే తెలుస్తుంది. మనం ఎంతసేపు ఆపేసేలే
ఇవన్నీ పార్టీకి నష్టం చేకూరేటటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. 27వ తారీఖు ఆగస్టు వైవి సుబ్బారెడ్డి గారు మా ప్రాంతీయ ఇన్ఛార్జ్, ఆయన వచ్చిన రోజు కార్యక్రమాలు చూసినప్పుడు నిజంగా బాధ అనిపించింది. ఏ కార్యక్రమం దగ్గర ఎంతెంతమంది ఉన్నారని చూస్తాం. ఎవరైతే కారులో వచ్చిన వాళ్ళు వెనకాల, వాళ్ళ తప్పితే ఎక్కడ ఏ వార్డులో ఎక్కడ ఎవరున్నారు. అటువంటిది 1వ తారీఖు కార్యక్రమం పెడితే మళ్ళీ వెంటనే ఇమీడియట్గా దానికి ముందు రోజు మీటింగ్ పెట్టడం, వచ్చేసి నేను ఇంకోటి ఏదో ప్లేస్ చెప్తా అక్కడికి రమ్మని చెప్పడం. ఏం చేద్దామని అనుకుంటున్నారు? జేడీ లక్ష్మీనారాయణ ఎవడు, ఎవరు ఎవరు జేడీ లక్ష్మీనారాయణ? జగన్మోహన్ రెడ్డి గారిని అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి ఆయన ఇబ్బందులు పెట్టడానికి గురి చేసినటువంటి వ్యక్తి. ఆయనతో చూసి కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటారా, ఫోటోలు తీసుకుంటారా, సోషల్ మీడియాలో పెడతారా, ఏమనుకుంటున్నారు మీరు? అసలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏక వాలినా కూడా ఎట్టి పరిస్థితుల్లోనే కూడా క్షమించేది లేదు, వదిలేదు లేదు. బద్ధశత్రువు అతను మాకు. ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శించినా, ఎవరు జగన్మోహన్ రెడ్డి గారిని తప్పు పట్టినాలని ఆయన ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేసిన రాజశేఖర రెడ్డి గారి కుటుంబం తాలూకు వ్యక్తి ఎవరినైనా కానీ అతను ఖచ్చితంగా బద్ధశత్రువు. మాకు అటువంటి వ్యక్తులతో కూర్చుని ముచ్చట్లు చెప్తారా? ఏం జరుగుతుంది అసలు? ఎన్నెన్ని ఓపిక పట్టాలి అసలు? ఏంటి కంపారిజన్? మాట్లాడితే కొంతమందితో వీడియోలు అయ్యి ఇప్పించారు కదా వాళ్ళతో, డెవలప్మెంట్ డెవలప్మెంట్ డెవలప్ ఏంటి డెవలప్మెంట్? అసలు ఈస్ట్ గోదావరి మొత్తంలో 2 కార్పొరేషన్లు తీసేస్తే ఒకసారి స్టాటిస్టిక్ స్వయంగా కలెక్టరేట్లో తీసుకోండి, నేను కాదు మీరు తీసుకోండి, స్వయంగా ఏదైనా ఆర్టీఏలో పెట్టి డెవలప్మెంట్లో గ్రామ సచివాలయాలో, ఆర్బీకేలో, హెల్త్ క్లినిక్లో, లేకపోతే రోడ్లో, డ్రైన్లో, ఏదైనా కానీ ఇవన్నీ కలిపి జిల్లాలో 17 నియోజకవర్గాల్లోని మొట్టమొదటి స్థానంలో రాజానగరం నియోజకవర్గం ఉంటే ఇవాళ రాజమండ్రి రూరల్ నియోజకవర్గం పేపర్ కటింగ్ కూడా ఉన్నారు తీయండి, అదేదో పేపర్లో వచ్చినట్టు రాజమండ్రి రూరల్ని తీసుకొచ్చి పెట్టారు. మీరు డెవలప్మెంట్ 1000 కోట్లు వచ్చేస్తున్నాయని చెప్తారు, ఏంటి అసలు 1000 కోట్లు అంటే? అంబక్కబుర్లు ఏంటిది? తెలుగుదేశం పార్టీ తాలూకా విధానాలు, ఐకానిక్ బ్రిడ్జ్ చంద్రబాబు నాయుడు గారు చూపిస్తారు కదా గ్రాఫిక్స్ అవన్నీ, అమరావతి మొత్తం ఏదేదో జరిగిపోతుంది అన్నట్టుగా, ఏదో జరిగిపోతుంది అన్నట్టుగా చూపిస్తారు కదా, అది మీరు చేసేది. 2018 సంవత్సరంలో మోరంపూడిలో బ్రిడ్జిలు శాంక్షన్ అయినాయి, ఫ్లైఓవర్ 2018లో శాంక్షన్ అయ్యి టెండర్లు పిలిచినటువంటి ఫ్లైఓవర్లో వాటిని వర్క్ని ఇనీషియేట్ చేయించడం మానేసి టైం గ్యాప్ తీసుకుని అదేదో మనం తీసుకొచ్చినట్టుగా దాన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం. ఫ్లైఓవర్లో మొత్తం ఏదైనా లీగల్ సెల్ మీటింగ్కి వెళ్తే అక్కడ ఫ్లైఓవర్ల గురించి మాట్లాడతారు. అసలు లీగల్ సెల్ మీటింగ్కిను బార్ కౌన్సిల్లో మీటింగ్, లాయర్ల మీటింగ్ పెడితే బార్ కౌన్సిల్ మీటింగ్లో వాళ్ళకి ఫ్లైఓవర్ వేసేస్తున్నాం, మొత్తం ఏదో చేస్తున్నాం అని చెప్తారు. అసలు వింతగా ఉంది, అసలు లాయర్లు నవ్వుతున్నారు. బార్ కౌన్సిల్ మీటింగ్ ఏంటి, ఇక్కడికి వచ్చి ఇది కడుతున్నాం ఏంటి అని చెప్పాను. నన్నయ్య యూనివర్సిటీలో కలవచర్ల విలేజ్కి సంబంధించినటువంటి ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ బంగారు రాజు గారి పేరు కూడా చెప్తున్నా చూసుకోండి, ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాప్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్ ఎండీగా ఉండగా ఆ కలవ రాజానగరం నియోజకవర్గం మీద, రాజానగరం మండలం మీద, ఆయన గ్రామం మీద అభిమానంతో కలవచర్ల విలేజ్లో 4 కోట్ల రూపాయలు, నన్నయ్య యూనివర్సిటీలో ఖేలో ఇండియా అనేటువంటి ఒక స్కీమ్లో ఒక స్టేడియము అప్పుడు ప్రపోజల్ పెట్టి ఆ తర్వాత ఆయన ఢిల్లీకి వెళ్ళి, ఢిల్లీలో ఆయన వేరే అక్కడ ఏదో పోస్టింగ్ వస్తే అక్కడ ఉండగా అక్కడ ఆయన ఫాలోఅప్ చేసి మధ్యలో కేవలం ఏదో వీసీ గారు ఒక సపోర్టింగ్ లెటర్ అని చెప్పని ఒక లెటర్ అడిగితే నన్నయ్య యూనివర్సిటీ ఆ స్టేడియం నేనే తీసుకొచ్చానంటారు. సో ఏం జరుగుతుంది? జనరల్ ఫండ్స్, ఫైనాన్స్, 14th ఫైనాన్స్ కమిషన్, 15th ఫైనాన్స్ కమిషన్కి సంబంధించినటువంటి మున్సిపల్ ఫండ్స్నే పూర్తిగా ఈ వేళదాకా ఖర్చు పెట్టిన పరిస్థితి లేదు. ఇవన్నీ వదిలేసి ఊరికినే సినిమా కబుర్లన్నీ. రాజమండ్రిలో మెడికల్ కాలేజ్ కావాలి అని చెప్పి గవర్నమెంట్ వచ్చిన మొట్టమొదటి రోజుల్లో మొమ్మిడివరం నియోజకవర్గంలో మత్స్యకార భరోసా కార్యక్రమానికి నేను స్వయంగా ఒక లెటర్ తయారు చేయించుకొని రాజమండ్రిలో ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వండి, మా దగ్గర 25
ఎకరాల స్థలం ఉంది, గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఉంది. అక్కడి నుంచి సీఎం గారిని రిక్వెస్ట్ చేద్దాం, స్థలం ఉంది కాబట్టి మాకు మెడికల్ కాలేజ్ ఇవ్వండి అన్న అని చెప్పి, ఈస్ట్ వెస్ట్కి మధ్యలో సెంటర్లో ఉన్నటువంటి ఊరిది అని చెప్పి అడుగుదామని లెటర్ పట్టుకుని వెళ్ళి, ఆ లెటర్ని గౌరవం కొద్దీ కేవలం అప్పుడు మీ ఇవన్నీ ముసుగులు ఇవన్నీ మాకు తెలియలేకపోయినాయి, మీ చేతిలో నా లెటర్ పెట్టి రౌత్ సూర్యప్రకాష్ రావు గారిని కూడా మీరు కూడా రండి అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేసి నలుగురు ఐదున ఇక్కడ పోగేసి సీఎం గారికి లెటర్ ఇమ్మని చెప్పాను. లెటర్ చేతిలో పెడితే దగ్గర దగ్గర 15 మినిట్స్ ఆ లెటర్ని ఎలా నలిపి అలా నలిపి ఇలా నలిపి ఆ కారు దగ్గరికి వెళ్ళేంత వరకు ఇవ్వకుండా కారు దగ్గరికి వెళ్ళాక ఇవ్వండి ఇప్పుడైనా అని చెప్పని అడిగితే, తర్వాత ఇద్దాంలే అని చెప్పి దాన్ని మడత పెట్టేసి మొత్తం 4 మడతలు ఒక సీఎంకి ఇచ్చే లెటర్ని 4 మడతలు ఎవరైనా పెడతారండి పెట్టి అంటే కేవలం నేను అడగకూడదు. అది ఇటువంటి చీప్ చేష్టలు, ఇటువంటి పిచ్చి పిచ్చి చేష్టలు, ఎవరైనా మీ దగ్గరికి వచ్చి ఏదైనా సమస్య చెప్పుకున్నానంటే తెల్లారు లేస్తే నేను కాదు రాష్ట్రం మొత్తం మీద 175 నియోజకవర్గాల్లోని అందరూ చేసే పనే. పొద్దున్నే కూర్చుంటాం, బయటికి రాగానే కారు ఎక్కేటప్పుడు దగ్గర దగ్గర మా ఇంటి దగ్గర నేనే ఒక 70-80 మంది 100 మందికి సమాధానం చెప్తా రోజు. లేకపోతే ఆఫీస్లో ఉండే టైం ఉంటుంది, ఆ టైంలో ఉంటాం. ఎవరైనా ఇష్యూ పట్టుకొస్తే ప్రధానమంత్రి నెంబరు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నెంబర్ ఉంటే అలా కొడతాను నేను ఫోన్ పని అటెంప్ట్ చేసే విషయంలో. ఎవరో ఏదో ప్రైవేట్గా ఫ్యామిలీ సమస్య ఉండొచ్చు, ఇద్దరు భార్యాభర్తల మధ్యలో గొడవ ఉండొచ్చు, ఎవరో ఒకరు వాళ్ళ పేదరికం కొద్దీ ఏదో ఒక ఫీజు తగ్గించమని అడచ్చు, హాస్పిటల్ ఫీజో లేకపోతే ఇంకొక కాలేజ్ ఫీజో ఇంకోటో, ఇవన్నీ బహిర్గతం చేసి వాళ్ళని లైవ్ల్లో చూపించి వాళ్ళ పేదరికాన్ని మీరు ఊరంత ప్రచారవంత లోకమంతా చూపించాలనే ప్రయత్నం చేస్తున్నారా? వాళ్ళ కుటుంబంలో ఉండేటటువంటి కలహాలని రోడ్డెక్కించి ఇంకా శాశ్వతంగా వాళ్ళ భార్యాభర్తలు ఎప్పటికీ కలవకుండా చేయాలనే ప్రయత్నం చేస్తున్నారా? ఎన్ని చేస్తారు ఇటువంటి దీనికి పబ్లిసిటీ స్టంట్లు? ఓహో ఆహా ఓ 7-8 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం బూస్టింగ్లు అంట, అదేంటో బూస్టింగేనండి, బూస్టింగ్ చేస్తారు అట్లా డబ్బులు ఖర్చు పెట్టి ఓపెన్ చేయంగానే ఆయనతో వస్తుంది అదేంటో మరి ఎప్పుడు ఏంటి పిచ్చేంటి ఏం జరుగుతుంది? దీనివల్ల నష్టం జరుగుతుంది. మేమందరం కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారి రెక్కల కష్టంతో ఆయన పడిన శ్రమ, ఆయన ఎన్నో హెరాస్మెంట్స్ ఎన్నో ఇబ్బందులు పడి పార్టీని ఆ స్థాయికి తీసుకొచ్చారు. ఆయనతో పాటు ఏదో సముద్రంలో ఒక చిన్న చుక్క కింద అయినా ఒక చిన్న నీటి బొట్టు కింద అయినా అందరూ ఏదో చిన్నదో చిన్నదో కార్యకర్తలు నాయకులు అందరూ కష్టపడి పనిచేశారు. మరి అటువంటి దాన్ని చాలా తక్కువ సమయంలో అల్లరి చేసే ప్రయత్నం చేస్తున్నారు, ఊరికినే లేనిపోని అలజడులు సృష్టించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పోనీ నా నియోజకవర్గంలో సడన్గా ఇవాళ మీకు గుర్తొచ్చి వచ్చారు కదా, 1 రూపాయి సింగిల్ రూపీ మీ దగ్గర నుంచి నా కాన్స్టిట్యున్సీకి ఏదైనా వచ్చిందా? సింగిల్ రూపీ అంత 1 రూపాయి ఎస్సీలకి బీసీలకి కమ్యూనిటీ హాల్ కట్టాలి అని చెప్పి అడిగితే ఇచ్చినటువంటి కమ్యూనిటీ హాల్స్ని కూడా క్యాన్సిల్ చేయించినటువంటి పరిస్థితి మీద కాదా అని చెప్పి అడుగుతా. ఎందుకు ఇటువంటి పిచ్చి చేస్తలన్నీ చేస్తున్నారు? ఈ పద్ధతి అయితే ఖచ్చితంగా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాజమండ్రి ఏదో అభివృద్ధి చేసేస్తారో ఇంకోటి చేస్తారో మీరు చేసుకోండి, ఏం చేస్తారో నాకేం ఇబ్బంది లేదు. మేమేమి ఇక్కడ పోటీలు చేయాలని కానీ ఇంకోటి చేయాలని చెప్పి తాపత్రయపడేది కాదు. సింగిల్ ఆబ్లిగేషన్ ఒక్కటే రాజమండ్రికి సంబంధించి, నాతో పాటు అధికార పార్టీని విడిచిపెట్టుకుని కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టుకుని బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి జేజేలు పలికినటువంటి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ జెండా తెలియనప్పుడు తెల్ల జెండాల మీద జగనన్న నాయకత్వం వర్దిల్లాలి అని చెప్పి జెండాలు పట్టుకుని తిరిగినటువంటి కార్యకర్తకి అన్యాయం జరగకూడదు, ఖచ్చితంగా అతనికి తగినటువంటి గౌరవం ఉండాలి అని చెప్పిన అనేది మాత్రమే నా తాలూకా ఇంటెన్షను, నా తాలూకా ఆబ్లిగేషన్. తప్పితే ఎక్కడేం పోటీ చేయాల్సినటువంటి అవసరం నాకు లేదు. ఇక్కడేమి వార్డు మెంబర్ కూడా మేము పోటీ చేయం, ఎప్పుడు అడగలే. స్వయంగా ముఖ్యమంత్రి గారు 3 నియోజకవర్గాల్లో ఏది ఎంచుకుంటామని చెప్పాను అడిగితే ఇవాళ చెప్తున్నా రాజానగరం ఎంచుకుంటామని చెప్పి వెళ్ళడానికి కారణం ఏంటంటే రూరల్ ప్రాంతాల్లో ప్రజలు స్వచ్ఛంగా ఉంటారు, వాళ్ళ తాలూకా అభిప్రాయాలు ఏదున్నా ఓపెన్గా చెప్తారు. మన కార్యకర్తలైన నాయకులైన అందరూ కూడా ఖచ్చితంగా ఒక నిబద్ధతతో ఉంటారు. రాజమండ్రి చూస్తున్నాం చాలామంది నా దగ్గరికి వచ్చి కొన్ని కబుర్లు చెప్తారు, నీ దగ్గరికి వెళ్తారు, నీ దగ్గరికి వచ్చిన వాళ్ళు మళ్ళీ సాయంత్రం సోకాల్డ్ ఆదిరెడ్డి వాసు దగ్గరికి వెళ్తారు, లేకపోతే సాయంత్రం మళ్ళీ సోమవీర్రాజు గారి దగ్గరికి వెళ్తారు.
ఇటువంటి పరిస్థితులన్నీ చూసే మాకు అవసరం లేదని చెప్పని అనుకున్నాను. కాకపోతే పార్టీని నాయకుడిని ద్రోహం చేసేటటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం ఎంతమాత్రం సహించేది లేదు. ఖచ్చితంగా ఈ విషయంలో మాత్రం రాజీ లేదనేటువంటి విషయాన్ని మాత్రం స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. వేసేటటువంటి పదవుల్లో కూడా మీరు ఏదో వేసుకుంటున్నారు, తెలుగుదేశం వాళ్ళు వేస్తున్నారు, జనసేన వేస్తున్నారు, ఎయిర్పోర్ట్ డైరెక్టర్లు వేశారు. అర్ధరాత్రి మేము పడుకున్నాం, కావలిస్తే ఇవాళ కూడా పేపర్ క్లిప్పింగ్లు వీడియో క్లిప్పింగ్లు చూపిస్తాను. అర్ధరాత్రి ఎయిర్పోర్ట్ ల్యాండ్ ఎక్వేషన్ కోసం అని చెప్పి రైతులను ఇబ్బంది పెడుతుంటే నా తల్లి దగ్గర దగ్గర 60 ఏళ్ళు వయసు ఉండి కూడా అర్ధరాత్రి వెళ్ళి ఆ రన్వేల మీద లేకపోతే బయట రైతులతో పాటు రాత్రి 2, 3, 4 తెల్లవారులు అక్కడ పడుకుని రైతుల కోసం ధర్నాలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవాళ అటువంటి రైతులకి ఇంకా పూర్తిగా వాళ్ళకి అందాల్సినటువంటి పరిహారాలు కానీ వాళ్ళకి అందాల్సినటువంటి ఇంకా ఏవైతే బెనిఫిట్స్ కానీ అవన్నీ ఇంకా అందలేదే. అటువంటి రైతుల్లో మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని ఎవరినైనా ఎయిర్పోర్ట్ డైరెక్టర్ కింద వేస్తే వాళ్ళు అడ్రస్ చేస్తారు ఇష్యూస్ ఏమున్నాయో. అవన్నీ మానేసి బుచ్చింపేట గ్రామంలో ఒక జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని ఎవరికి తెలియకుండా డైరెక్టర్ కింద వేస్తారా? ఏంటి అసలు ఏమని అనుకుంటున్నారు? ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? మీరు ఏది చెప్తే ఏదంటే అది చెల్లుబాటు అవుతుందని చెప్పని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఏ కారణాలు లేక కావాలని బీసీలని ఎస్సీలని ఎస్టీలని నాకు దూరం చేయాలి అని చెప్పి మాకు దూరం చేయాలి అని చెప్పి ఒక అకుంఠిత దీక్షతో ఒక కంకణం కట్టుకుని విశ్వ ప్రయత్నాలు. చిన్న సంఘటన జరిగిందంటే దాని కులం ఆపాదించి ఏదో రకంగా ఆ ఇష్యూని ఎలివేట్ చేయాలనేటువంటి ప్రయత్నాలు కొంతమంది చేస్తూ ఉన్నారు. నువ్వు ఎన్నైనా చేసుకో, మాకు పబ్లిక్ పల్స్ తెలుసు, వాళ్ళ నాడి తెలుసు, ప్రజల యొక్క నాడి మాకు తెలుసు. మాకు తెలిసినందుకు బహుశా నీకు కనీసం 5% కూడా తెలిసి ఉండదు. మేము పుట్టింది పెరిగింది తెల్లారు లేస్తే రోజు పొద్దు నుంచి సాయంత్రం వరకు ప్రజల్లో ఉంటాం. నువ్వు ఎన్ని రకాల కుట్రలు పన్నినా ఎన్ని రకాల చీప్ చేష్టలు చేసినా నీ కథలు నీ ఆటలు ఇవన్నీ కూడా ప్రజలు నమ్మటానికి సిద్ధంగా లేరు అనేటువంటి విషయాన్ని మాత్రం గమనించుకోమని చెప్పి కోరుతా ఉన్నా. నా నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోని కూడా బీసీ కాలనీలకు వెళ్ళండి, ఎస్సీ కాలనీలకు వెళ్ళండి, ఎస్టీ కాలనీలకు వెళ్ళండి. ఎస్టీలు కూడా ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ రాజనారం కాన్స్టిట్యూన్సీ 4.5 కోట్ల రూపాయలు ఎస్టీ సబ్ప్లాన్లో నిధులు తీసుకొచ్చాను. ఇంతకుముందు ఎప్పుడైనా ఎస్టీ సబ్ప్లాన్లో రాజనగరం నియోజకవర్గంలో నిధులు వచ్చినాయేమో చూసుకోండి. ఎస్టీ సబ్ప్లాన్ 4.5 కోట్ల రూపాయలు నర నరాన బీసీలు ఎస్సీలు ఎస్టీలు మా మీద అపారమైనటువంటి అభిమానంతో ఉన్నారు. మీరు ఎన్ని చేష్టలు ఉడికినా కూడా ఎన్ని చేష్టలు చిల్లర చేష్టలు ఎన్ని చేసినా కూడా నా ఇంట్రుకు మొక్క కూడా మీరు పేకలేరు అనేటువంటి విషయాన్ని మాత్రం ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ప్రతి ఓడు కొంతమంది తయారయ్యి మాట్లాడితే రౌడీజాలు చేయడం, గోండాయిజాలు చేయడం, పెద్ద పెద్ద స్కాముల్లో ఇన్వాల్వ్ అవ్వడం, రైతులను మోసం చేసే ప్రయత్నం చేయడం, దానికి తీసుకొచ్చి వెంటనే ఒక కార్డు తీసుకొచ్చి ఆ కార్డు ఎదర పెట్టే ప్రయత్నం చేయడం. బహుశా మాకు మా నియోజకవర్గంలో ఎస్సీలకి బీసీలకి ఎస్టీలకి మాకున్నటువంటి రిలేషను మాకున్నటువంటి అనుబంధం గతంలో ఉన్నటువంటి బహుశా 40-50 ఏళ్ళ స్వాతంత్ర భారతదేశంలో శాసనసభ్యులుగా పనిచేసినటువంటి ఏ ఒక్క నాయకుడికి కూడా ఖచ్చితంగా ఉండదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మేము మా నెత్తి మీద వేసుకుని మేము జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు ఒక బీసీ వ్యక్తిని ఇవాళ పార్లమెంటేరియన్గా పంపించేటటువంటి దానికి ఏం కృషి చేశామో ఏ రకంగా కష్టపడ్డామో దేవుడికి ఎరుక నాయకుడికి ఎరుక కార్యకర్తలకి ఎరుక ఇవన్నీ నేను ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇంకా ఊరికినే నీతో పాటు తండ్రిని తిప్పుకుంటావు, కొడుకుని పంపించిన కాన్స్టిట్యూన్సీలోనేమో బ్లాక్మెయిలింగ్లు డబ్బులు కలెక్షన్లు చిన్న చిన్న రైతుల దగ్గర ఎస్సీల దగ్గర నుంచి కోర్టులకు వెళ్తాను నేను దానికి డబ్బులు కలెక్ట్ చేయాలని చెప్పి డబ్బులు కలెక్షన్లు చేసే ప్రయత్నం. ఇవన్నీ సరిగ్గా ఎప్పుడు దేనికి ఎలా తగలాలో ఖచ్చితంగా తగులుతుంది. ఎవరెవరికి తగలాలనో అవన్నీ తగులుతాయి, అన్నీ జరుగుతాయి, సరైనటువంటి సమయంలో జరుగుతాయి. నాకు బాగా ఓపిక సహనం ఎక్కువ,
ఆ సహనాన్ని ఎంత పరీక్షిస్తారో పరీక్షిస్తా ఉండండి. మీరు పార్టీకి నాయకుడికి కార్యకర్తల జోలికి మాత్రం వచ్చి ద్రోహం చేయాలనేటువంటి ప్రయత్నం మాత్రం చేస్తే మాత్రం ఎంత మాత్రాన క్షమించేది మాత్రం లేదనేటువంటి విషయం స్పష్టంగా చెప్తా ఉన్నా. థ్యాంక్ యూ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్.